రాధ కేసులో కొత్త మలుపు, ఆ విశేషాలు మీరే చూడండి. భర్త మోసం చేశాడు, వేధింపులకు గురి చేస్తున్నాడు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన వర్ధమాన నటి రాధ రాజీ బాట పట్టారు. భర్త ఎస్ఐ వసంతరాజ్ పై ఇచ్చిన ఫిర్యాదులను కేవలం 24 గంటల్లో వెనక్కి తీసుకున్నారు. కలిసి కాపురం చేస్తూ జీవితంలో ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. పలు తమిళ చిత్రాల్లో నటించిన రాధ తన భర్తకు విడాకులిచ్చి చెన్నై సాలిగ్రామంలోని లోగయ్య వీధిలో తల్లి కుమారుడితో నివాసం ఉంటున్నారు. ఎస్ఐగా పనిచేస్తున్న వసంతరాజ్ ను 2వ వివాహం ఆడి అదే ఇంట్లో కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా చెన్నై విరుంగంబాక్కం పోలీస్ స్టేషన్ లో భర్త వసంతరాజ్ పై ఫిర్యాదు చేశారు. వసంతరాజ్ తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో కొన్నేళ్ల క్రితం ఇంటిలోనే తాము వివాహం చేసుకున్నాం. అయితే ఇటీవల తన నడతను అనుమానిస్తూ వేధింపులకు గురి చేస్తున్న, భౌతిక దాడులకు పాల్పడుతున్న భర్తపై తగిన చర్య తీసుకోవాల్సిందిగా ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. ఆ ఫిర్యాదును అనుసరించి పోలీస్ స్టేషన్ లో హాజరు కావాల్సిన రాధ వసంతరాజులకు సమన్లు పంపారు. అయితే సూచించిన సమయానికి వారిద్దరూ హాజరు కాలేదు. దాంతో విరుంగంబాక్కం పోలీస్ స్టేషన్ కు వచ్చిన నటి రాధ తానిచ్చిన కేసును వెనక్కి తీసుకుంటున్నట్లు లిఖిత పూర్వకంగా ఉత్తరం అందజేసి ఫిర్యాదు పత్రం తీసుకుని వెళ్లిపోయారు. ఫిర్యాదు వెనక్కి తీసుకున్న వైనంపై ఆమె మీడియాకు కూడా వివరణ ఇచ్చారు. ఒక మహిళ న్యాయవాది ద్వారా వసంతరాజ్ తో ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది. కొన్నాళ్లకు అతను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానని కోరాడు. త్వరలో ఇన్స్పెక్టర్ గా పదోన్నతి వస్తుంది, నిన్ను రాణిలా చూసుకుంటానని బతిమలాడాడు. మొదట్లో నేను నిరాకరించిన ఒంటరి జీవితంలో ఒక మగతోడు కావాలని భావించి అంగీకరించాను. ఇంటిలోని నా మెళ్ళలో తాలికట్టుగా భార్యాభర్తల్లా మెలిగాం. అడయారులోని ఈ కేంద్రానికి తీసుకెళ్లి నా ఆధార్ కార్డులో బ్యాంకు ఖాతాలో భర్తగా తన పేరు నమోదు చేయించాడు. 10 ఏళ్లుగా వాడుతున్న కారు నమ్మివేసి నా డబ్బుతో కొత్త కారు కొనుక్కున్నాడు. కారు కొనుగోలుకు వసంతరాజ్ డబ్బులు ఇవ్వలేదు. అతడు కొనుక్కున్న కారుకు నేనే 4.50 లాక్స్ ఇచ్చాను. ఇదిగాక అప్పుడప్పుడు 20,000-30,000 తీసుకెళ్లేవాడు. నన్ను అనుమానించి కొట్టడం వల్లనే ఫిర్యాదు ఇచ్చాను. అయితే జరిగిన సంఘటనలకు విచారం వెలిబిస్తూ పోలీసుల సమక్షంలో నన్ను క్షమాపణ కోరడం, నా ఫిర్యాదు వల్ల అతని పదోన్నతి దెబ్బతినకూడదని వెనక్కి తీసుకున్నానని తెలిపారు. హాయ్ హలో అందరికి నమస్కారం, నేను మీ గాయత్రి. RK9 టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ. హాయ్ హలో, నేను మీ స్నిగ్ధ. RK9 మూవీస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అందరికి నమస్కారం, దిస్ ఇస్ గీతా మాధురి. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్కే మూవీస్. హాయ్, మన RK9 మూవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ అనుశ్రీ. హలో గైస్, నేను మీ హీరోయిన్ హాసిమి గారి. RK9 మూవీస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.